హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అయితే అమలులోకి వచ్చింది ఎన్నికలు అయిపోయాక ఎన్నికలు ఏంటి అని అనుకోకండి ఎంపీ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు అన్నమాట ఈ ఎన్నికలు అమల్లోకి వచ్చినా కూడా మనకు ఈసీ అయితే కొన్ని పథకాలకు ఆమోదం తెలిపడం జరిగింది ముఖ్యంగా మహిళలు రైతులు వృద్ధులకు వీరికి సంబంధించి అయితే డబ్బులు పంపిణీ చేయడానికైతే ఆమోదం తెలియచేయడం జరిగింది ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది అందులో మూడు పథకాలను అయితే అమలు చేయడం జరిగింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ దాని గురించి ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఆమోదం అయితే నిర్ణయం తీసుకోవడం లేదు ఇక మనకు కొన్ని పథకాలు అమలు అమలు చేసుకోవడానికి ఆమోదం తెలిపింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్లు ఎలక్షన్ల కోడ్ అమలులోకి వచ్చినా ఎలక్షన్లు ఎలక్షన్లు అమలులోకి వచ్చినా కూడా ఈసీ కొన్ని పథకాలకు అయితే ఆమోదం తెలియచేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా వృద్ధులకు చూసుకున్నట్లయితే వృద్ధులకు పింఛన్లు ఇవ్వడానికి అయితే అవకాశం అయితే ఇచ్చింది ఇది ఆపే ఆపే పింఛన్ అయితే కాదు ఎందుకంటే కొంతమంది వృద్ధులు వారికి జీవనోపాధికి మందులు ఇలా డాక్టర్స్ ఇలా తిండికి ఖర్చులకు వారికి అవసరం అవుతాయి కాబట్టి దానికి ఆమోద దాన్ని ఆపే ఆలోచన అయితే చేయదు కాబట్టి దాన్ని ఇవ్వడానికి అయితే సిద్ధం చేసింది మనకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను పింఛన్లకు వృద్ధులకు తంతువులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతీ నెల ఇది పెంచుతూ ఈ నెల ఇస్తాము వచ్చే నెల అనుకుంటూ రావడం జరిగింది కానీ దీని ఆర్థిక సంవత్సరం మురిచి ముగిసింది కాబట్టి మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి నిధులు సమకూరుస్తున్నాం కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి వృద్ధులు వితంతువులు డయాసిస్ పేషెంట్ హెచ్ఐవి పేషెంట్ ఎవరైతే ఉంటారో వారికి నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల పదహారు పదహారులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇక మీ బ్యాంక్ ఖాతాలకు ఎవరైతే పెన్షన్ అప్లై చేసుకున్నప్పుడు బ్యాంక్ ఖాతా బ్యాంక్ బుక్ ఇస్తారో ఆ బ్యాంక్ ఖాతాకు డబ్బులు అయితే వేస్తారు మీరు అకౌంట్లో డబ్బులు పడగానే తీసుకోవాలి తీసుకోండి ఎందుకంటే మీరు డబ్బులు అలానే ఉంచితే కాస్త డబ్బులు ఎక్కువ అయ్యాక మీ డబ్బులు సీజ్ చేయడం కానీ లేదా మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో అలా చాలా జరగడం జరిగింది కాబట్టి మీరు తీసుకొని మళ్ళీ వేరే బ్యాంక్ ఖాతాలన్నా వేసుకోండి అలా మాత్రం ఒకటి ఆ పింఛన్కి పింఛన్కి ఏదైతే నంబర్ ఇచ్చారో ఆ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే ఉంచకండి అని చెప్పడం జరిగింది ఇక ప్రతీ నెల ఇచ్చే పెన్షన్ కాబట్టి ఇది ఆపే ఆలోచన లేదు కాబట్టి వచ్చే నెల నుంచి ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది పెంచిన పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో ఏజ్తో సంబంధం లేకుండా ఇంట్లో పెద్ద మహిళకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆర్థిక సంవత్సరం ముగిసింది కాబట్టి నిధులు సమకూర్చే ఆలోచనలో ఉన్నారు కాబట్టి నిధులు సమకూరాక ఈ వారంలో అయితే మీకు అధికారులు సర్వేకు రావడం జరుగుతుంది సర్వేకు వచ్చినాక ఎవరైతే అధికారులు ఇంటింటికి సర్వేకు వస్తారో వారి వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే మీ బ్యాంక్ బుక్కును వారికి ఇచ్చినట్లయితే మీరు అర్హుల కాదా అనేది గుర్తించి మీకు ఇరవై ఐదు వందలు రావడానికి అప్లికేషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది తర్వాత రైతులకు వచ్చేసి ఎవరైతే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ రుణమాఫీ ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది